మొత్తంగా ఎంబీబీఎస్ చదివితే ఇదివరకు డాక్టర్ అంటే విపరీతమైనటువంటి రెస్పెక్ట్ వాళ్ళు ఆర్థికంగా కూడా స్థితివంతులు అన్నటువంటి బట్ కాలక్రమంలో కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాతన విడిగా బ్రతకడం అనేది కష్టమైపోతుంది ఇదివరకు ఇళ్ల దగ్గరలో ఆర్ఎంపీలు పీఎంపీలు కాకుండా ఎంబీబీఎస్ డాక్టర్ అంటే పెద్ద హాస్పిటల్ ఈ ఆర్ఎంపీలు పిఎంపీల కంటే కూడా వాళ్ళకి వాల్యూ ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఏమైపోయింది ఆర్ఎంపీలు పీఎంపీలకు ఇచ్చే వాల్యూ ఉంటుంది లేదంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి వాల్యూ ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి ఎంబీబీఎస్లకి ఉండట్లేదు వాళ్ళకి ఈ ఆర్ఎంపీ నెలకు నలభై వేలు సంపాదిస్తుంటే ఈ డాక్టర్ గారు వచ్చేటప్పటికి ఎంబీబీఎస్ కష్టపడి ఐదేళ్ళు చదివినటువంటి డాక్టర్ గారు వచ్చేటప్పటికీ హాస్పిటల్లో ఇచ్చేటువంటి పద్దెనిమిది వేల నుండి పాతిక మ్యాక్సిమం ముప్పై వేల రూపాయల లోపు జీతాలతో బ్రతకాల్సి వస్తుంది అలాంటి దశలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి పీజీ కావాలి పీజీ చేస్తే కనుక మినిమం డెబ్బై ఎనభై వేలు జీతం ఉంటుంది మ్యాక్సిమం వచ్చేటప్పటికి రెండు లక్షల దాకా జీతాలు వస్తాయి అందుకోసం పీజీ వైపుకి వెళ్దామంటే పీజీ సీట్లు ఉండేవి కావు అయితే ఇప్పుడు పీజీ సీట్లు ఏదో పెంచుతున్నారు మోడీ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అయితే ఇంతవరకు ఏం చేసుకొచ్చారు కొన్ని కాలేజీలు ఏం చేసినాయి అంటే అంటే కొన్ని హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళే కొన్ని మెడికల్ కోర్సెస్ ఆఫర్ చేశారు ఈ మెడికల్ కోర్సెస్ ఎట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో ఉన్న ఏదో యూనివర్సిటీతో వాళ్ళు అయ్యి పెట్టుకుంటారు లేకపోతే కనుక ఏ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి యూనివర్సిటీతోనో వాళ్ళు టైప్ పెట్టుకుంటారు పెట్టుకుని ఆ యూనివర్సిటీ తరఫున వీళ్ళ హాస్పిటల్లోనే చదువులు చెప్పించేటట్టు జస్ట్ ఒక క్లాస్ రూమ్ లాగా ఉంటుంది మిగతాదంతా కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రీగా వాడుకోవడం అంటే ఒక ఎంబీబీఎస్ చదివినటువంటి వ్యక్తి చేతన ఫీజు ఎదురుగట్టించుకుంటారు పీజీ సీట్కి కాకపోతే దాంట్లో ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు ఒక పదిహేను లక్షలో ఇరవై లక్షలో అది ఇప్పుడు ఎండి చేయాల్సిన దానికి డిప్లొమా తరహా కోర్సులు ఉంటాయి పీజీ డిప్లొమా తరహా కోర్సు వీళ్ళ దగ్గర పది లక్షలు పదిహేను లక్షలో కట్టించుకుని ఫ్రీగా ఇక్కడ హాస్పిటల్లో వాడుకుంటుంటారు కొంత ఈ జీతం ఇస్తూ ఉంటుంటారు అనమాట అంటే వీళ్ళ దగ్గర పది లక్షలు తీసుకుంటే వాళ్ళకు ఒక పాతిక వేలు ముప్పై వేలు స్టైఫండ్ కింద ఇస్తూ ఉంటుంటారు ఇట్లా చేసుకుని వచ్చేసి వీళ్ళకి ఆ సీట్లు ఆ సదరు యూనివర్సిటీ తరఫున పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ ఫైనల్గా ఇలాగ ఒక రెండేళ్ల పాటు ఈ హాస్పిటల్ వాళ్ళకి ఫ్రీ అవుతోంది ఆ తక్కువ ఖర్చుకే దొరుకుతున్నారు రెండో పక్కన వీళ్ళు ఆ తర్వాత డెబ్భై వేలు ఎనభై వేలు సంపాదించవచ్చు కదా అని చెప్పేసి చేరుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఇది మొదటి దశలో బాధ్యతగానే జరిగింది అవతలలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో తో టైఅప్ అయి తర్వాత కాలక్రమంలో అసలు ఎవరితో సంబంధమే లేనటువంటి యూనివర్సిటీలతో అక్కడ టైఅప్లు అనేటువంటి పేరుతో ఈ కోర్సులు నిర్వహిస్తూ వస్తున్నారు ఇందులో ఒక పెద్ద లాజిక్ ఉంది ఎంబీబీఎస్కి అయితే కనుక ఇతర దేశాల్లో చదివి పాస్ అయిన తర్వాతన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాసి ఆ తర్వాత మాత్రమే ఇక్కడ అర్హత అవుతుంది అంటే ఈ దేశంలో ప్రాక్టీ ప్రాక్టీస్కి సంబంధించి వాళ్ళకు కూడా ఆయా దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలతో వీళ్ళు అయ్యప్ప పెట్టుకుని కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రం వాళ్ళతో పని చేయించుకుంటారు తక్కువకే పని చేయించుకుంటారు నర్సుకి నలభై వేలు ఇస్తారు వీళ్ళకి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇస్తారు ఎందుకంటే నువ్వు అది పాస్ అవ్వలేదు కదా అని చెప్తారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది పాస్ అయ్యేదాకా నీకు ఇంతే అంటారు ఒక రకంగా శ్రమ దోపిడి మరి వాళ్ళు పాస్ అవ్వలేదు అన్నప్పుడు వాడుకోకూడదు కదా హాస్పిటల్లో వాడేసుకుంటుంటారు డాక్టర్గానే అక్కడ చూపెడుతుంటారు కానీ డబ్బులు మాత్రం వాళ్ళని మోసం చేస్తూ ఉంటుంటారు ఒక పెద్ద ఓ రకంగా చెప్పాలంటే బడా శక్తుల చేతుల్లో నలిగిపోతున్న విద్యావంతులైనటువంటి ఎంబీబీఎస్లనాలన్నమాట వాళ్ళు ఇట్లాంటి కోర్సులకి పాపం వీళ్ళని నమ్మి చేశారు ఇప్పుడు అట్లాంటి వాటి ఇట్లా బోగస్ యూనివర్సిటీలు ఎక్కువగా ఉన్నాయి బోగస్ యూనివర్సిటీలో బోగస్ స్టడీ సర్టిఫికెట్లను ఇచ్చి వాళ్ళకి ఆ విధంగా మోసం చేస్తున్నారు అన్నటువంటి విషయం తాజాగా బయటపడేటప్పటికీ దేశవ్యాప్తంగా సిబిఐ రైడ్స్ చేస్తోంది ఏకంగా తొంభై ఒక్క యూనివర్సిటీలో ఇట్లాంటి దొంగ సర్టిఫికెట్లు నడుస్తున్న తొంభై ఒక్క యూనివర్సిటీల పేరుతో అన్నటువంటి తొంభై ఒక్క ప్రదేశాలు దేశంలో జరుగుతున్నాయి బోగస్ యూనివర్సిటీల పేరుతో అన్నటువంటి కారణంగా సిబిఐ ప్రస్తుతం సోదాలు చేస్తుంది ఈ మొత్తం కుంభకోణానికి సంజీవం మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ కుంభకోణాలు వెలుగులోకి వచ్చినాయి వీటన్నిటి మీదన సమగ్ర దర్యాప్తు జరుగుతుంది అతి పెద్దదైనటువంటి చీటింగ్ వ్యవహారం బయటకు వస్తుందా లేకపోతే ఇది కేవలం ఉత్తుత్తి ఫిర్యాదు అనేది రాబోయే రోజుల్లో తేలాల్సింది